నుంచి రెగ్యులర్గా మధ్యాహ్నం తర్వాత ఈ ఎయిర్పోర్ట్కు థ్రెట్ ట్విట్టర్లో ఈ థ్రెట్ అనేది పంపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 8 కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కూడా మనకు దగ్గర వాడు ఎయిర్ ఇండియా తర్వాత ఇండిగో దానికి సంబంధించి మనకు మన ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇండిగోకి మనకు సంబంధించిన నిన్న 5 ఉన్నాయి, తర్వాత ఎయిర్ ఇండియా 1. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ దీంతో ఏంటంటే ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది, తర్వాత టైం అనేది వేస్ట్ అవుతుంది. పర్సనల్గా ప్రతి ఏదైతే థ్రెట్ వచ్చిందో దానికి సంబంధించిన ఫ్లైట్లు సపరేట్గా అంటే ఆ పర్సన్స్ని కానీ తర్వాత లగేజ్ కానీ ఫ్లైట్ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 8 కేసెస్ నమోదైనాయి. ఇది స్పెషల్ టీమ్స్ కూడా దాని గురించి ఆ పర్సన్స్ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సార్ ఈరోజు ఎన్ని ఫ్లైట్లు లభ్యం సార్? ఈరోజు నిన్న మనకు మొత్తం టోటల్ 72 దానికి 72 ఫ్లైట్స్ అతను పెట్టిన, అందులో మన కన్సర్న్ మన ఎయిర్పోర్ట్కి సంబంధించి 6 ఉన్నాయి. 6లో 5 ఇండిగో 1 ఎయిర్ ఇండియా. ఓకే సార్. మాకు గత వారం రోజుల నుంచి రెగ్యులర్గా మధ్యాహ్నం తర్వాత ఈ ఎయిర్పోర్ట్కు థ్రెట్ ట్విట్టర్లో ఈ థ్రెట్ అనేది పంపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 8 కేసు నమోదు చేయడం 8 కేసెస్ నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కూడా మనకు దగ్గర వాడు ఎయిర్ ఇండియా తర్వాత ఇండిగో దానికి సంబంధించి మనకు మన ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇండిగోకి మనకు సంబంధించిన నిన్న 5 ఉన్నాయి, తర్వాత ఎయిర్ ఇండియా 1. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ దీంతో ఏంటంటే ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది, తర్వాత టైం అనేది వేస్ట్ అవుతుంది. పర్సనల్గా ప్రతి ఏదైతే థ్రెట్ వచ్చిందో దానికి సంబంధించిన ఫ్లైట్లు సపరేట్గా అంటే ఆ పర్సన్స్ని కానీ తర్వాత లగేజ్ కానీ ఫ్లైట్ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 8 కేసెస్ నమోదైనాయి. ఇది స్పెషల్ టీమ్స్ కూడా దాని గురించి ఆ పర్సన్స్ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సార్ ఈరోజు ఎన్ని ఫ్లైట్లు లభ్యం సార్? ఈరోజు నిన్న మనకు మొత్తం టోటల్ 72 దానికి 72 ఫ్లైట్స్ అతను పెట్టిన, అందులో మన కన్సర్న్ మన ఎయిర్పోర్ట్కి సంబంధించి 6 ఉన్నాయి. 6లో 5 ఇండిగో 1 ఎయిర్ ఇండియా. ఓకే సార్.